అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం ఒక ఉపాధ్యాయునికి ప్రణాళిక యొక్క అవసరం ఏముంది అనే విషయం గురించి చర్చించుకుందాం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009, రాష్ట్ర విద్యా ప్రణాళిక ఆధార పత్రం 2011 చేసిన సూచనల మేరకు మనకున్న విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళికలో అనేక మార్పులు జరగడం జరిగింది. విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళికను పరస్పర ఆధారితమైన ఆలోచనాత్మకమైన విలువలతో కూడినదిగా మార్చడం జరిగింది. నిర్మాణాత్మక ఉపగమం ఆధారంగా ఏర్పాటు చేసిన విద్యా ప్రణాళికలో విద్యార్థులే స్వంతంగా ప్రయోగాలు చేయడం, పరిశీలన చేయడం, కృత్యాలు నిర్వహించడం, పరస్పర చర్యల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకునే విధంగా విషయ ప్రణాళిక పాఠ్యపుస్తకాలను రూపొందించడం జరిగింది. అందువల్ల ఈ నూతన పాఠ్యపుస్తకాలు పరస్పర ఆధారిత విద్యాతత్వాన్ని, జ్ఞాన నిర్మాణానికి దోహదపడే నిర్మాణాత్మక విద్యాతత్వాన్ని ఆధారం చేసుకుని రూపొందించడం జరిగింది. అభ్యాసకుల జ్ఞాన నిర్మాణంలో అభ్యాసకులే ఊహించడం, ప్రాకల్పనలు చేయడం, అన్వేషణలు పరిశోధనలు చేయడం, ప్రశ్నించడం, చర్చించడం, సిద్ధాంతీకరించడం, ప్రతిస్పందించడం, సమూహాలలో కలిసి పనిచేయడం మొదలైన కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞాన నిర్మాణంలో ప్రతిచర్యలు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. అభ్యాసకులతో ఇతరులతో కలిసి నేర్చుకోవడానికి ఈ ప్రతిచర్యలు అనేవి తోడ్పడుతూ ఉంటాయి. ఆ క్రమంలో భాగంగా ఉపాధ్యాయులు క్రియాశీలక భాగస్వాములై ఉండాలి. అభ్యాసకుల జ్ఞాన నిర్మాణానికి కావలసిన అభ్యసన సన్నివేశాలను ఏర్పాటు చేస్తూ వారితో కలిసి పనిచేస్తూ వారి ఆసక్తుల ఆధారంగా అభ్యసన ప్రక్రియలో నిమగ్నమవుతూ వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు ప్రణాళికలు తయారు చేసుకోవాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకునే వీలవుతుంది. ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈ ప్రణాళికను తరగతి గది నిర్వహణకు ముందుగానే సంసిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యా సంవత్సరం ఆరంభంలోనే మరి ఉపాధ్యాయుడు ఈ ప్రణాళికను రచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ ప్రణాళికను రచించుకునేటప్పుడు ఏ అంశాలను మనం దృష్టిలో ఉంచుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం పాఠ్యాంశాలను బోధించడానికి ముందే ఏ నెలలలో ఏ ఋతువులలో ఎలాంటి పాఠ్యాంశాలను బోధించాలనేది ఉపాధ్యాయుడు ముందుగానే నిర్ణయించుకోవాలి. ఉదాహరణకి చూద్దాం, మనం చెట్లను పెంచుకుందాం అనే ఒక పాఠ్యాంశం ఉంది అనుకుందాం. సో ఈ పాఠ్యాంశాన్ని మరి చెట్లపైన అవగాహనను పెంచడానికి ఉపయోగపడుతుంది విద్యార్థులకు. మరి ఇలాంటి చెట్లని ఎప్పుడు మనం నాటే అటువంటి కార్యక్రమాలు చేపడతామంటే వర్షాకాలం ప్రారంభంలోనే మరి చెట్లని నాటే అటువంటి కార్యక్రమాలు అంటే ప్రభుత్వం కానీ ఇతర సంస్థలు కానీ చేపడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల పట్ల విద్యార్థులకి ఇష్టాన్ని ఆసక్తిని పెంచాలి అని అంటే మనం బోధించేటటువంటి పాఠం కూడా ఈ వర్షాకాలం ప్రారంభంలోనే బోధిస్తే ఆ చెట్లను పెంచేటటువంటి కార్యక్రమం పట్ల విద్యార్థులకు కొంత ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠ్యాంశాలను బోధించేటప్పుడు కాలాలను ఋతువులను కూడా దృష్టిలో ఉంచుకొని మనం ప్రణాళికని రచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం పాఠ్యాంశాలను బోధించే ముందు ప్రణాళిక తయారు చేసుకునే సమయంలో మనం పాఠశాలకు హాజరయ్యే పని దినాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. సో పాఠ్యాంశాలను బోధించడానికి ఎంత సమయం కేటాయించాలి, సంకలనాత్మక మూల్యాంకనానికి ఎంత సమయం కేటాయించాలి, నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఎంత సమయాన్ని కేటాయించాలి, వనరులను సంపాదించుకోవడానికి మరింత సమయాన్ని కేటాయించాలి, ఇలాంటి అంశాలన్నిటి కూడా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పాఠ్యాంశాన్ని బోధించడానికి ముందు ఉపాధ్యాయుడు మరి బోధనాంశం, బోధనా వ్యూహం, బోధనాభ్యాస సామాగ్రిని, మూల్యాంకనం చేసేటువంటి విధానాలు వీటన్నింటినీ కూడా మరి దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పీరియడ్కు సంబంధించినటువంటి బోధనాంశాన్ని బోధించే ముందు ఆ బోధనాంశాన్ని ఉపాధ్యాయుడు క్షుణ్ణంగా 2-3 సార్లు మరి దాన్ని చదివి అవగాహన చేసుకొని సో తరగతి గదిలో తను అనుసరించాల్సినటువంటి బోధనా వ్యూహాన్ని, బోధనాభ్యాస సామాగ్రి తయారీని, నిర్వహించాల్సినటువంటి కృత్యాలను, అదేవిధంగా మనం తరగతిలో చేయాల్సినటువంటి మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలను కానీ, అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాలనుకుంటున్నటువంటి హోంవర్క్ ఏదైతే ఉందో ఇంటి పని దానిపైన కానీ,
మరి పూర్తి అవగాహనను ముందుగానే ఉపాధ్యాయుడు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పాఠ్యాంశాన్ని మరింత సమాచారం పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ఉపాధ్యాయుడు సేకరించుకోవడం కోసం రిఫరెన్స్ పుస్తకాలను కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నెట్ ద్వారా కూడా మరింత సమాచారాన్ని సేకరించి మరి విద్యార్థులకి బోధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పాఠ్యాంశానికి సంబంధించిన ఏదైనా సందేహాలు ఉపాధ్యాయునికి ఉన్నట్టయితే తన తోటి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం కానీ ప్రధాన ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోవడం కానీ లేదా కళాశాల ఉపాధ్యాయులని అడిగి తెలుసుకోవడం కానీ చేయాలి. సో అలా తనకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకొని మరి విద్యార్థులకి సమర్థవంతంగా బోధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉపాధ్యాయుడు బోధించేటువంటి బోధనాంశం కేవలం సమాచారాన్ని అందించే విధంగా కాకుండా విద్యార్థుల ఆలోచనలను స్వయం అభ్యసనాన్ని సృజనాత్మకతను పెంపొందించే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు పైన చెప్పినటువంటి పై విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మంచి ప్రణాళికను రచించుకొని పూర్తి సంసిద్ధతతో పాఠ్యాంశాన్ని బోధించినట్లయితే ఆ పాఠ్యాంశం సమర్థవంతంగా మరి విద్యార్థులకు చేరుతుంది, బోధన అనేది విజయవంతం అవుతుంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు కూడా పై విషయాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.